హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గ్రూప్ వన్ వాయిదాపై ఏపీఎస్సీ మౌనమని మనకు వార్త రావడం జరిగింది. కమిషన్ వెహికల్పై అభ్యర్థుల ఆందోళన. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వాయిదా విషయంలో ఏపీఎస్సీ అవలంబిస్తున్న నాణ్యత ధోరణిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, అదేవిధంగా నిరుద్యోగుల మనోగతాన్ని విలువైన సమయాన్ని పరిగణించకుండా మౌనంగా ఉండడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ను 3 వారాల వరకు వాయిదా వేస్తామని ఏపీఎస్సీ చెప్తున్నా, అంతకంటే ఎక్కువ సమయం ఇవ్వాలంటూ వారు కోరుతున్నారు. మారిన సిలబస్ విస్తృతంగా ఉండడం, ప్రిలిమ్స్ నుంచి ప్రధాన పరీక్షలకు అభ్యర్థులను పరిమితంగా ఎంపిక చేయాలని భావిస్తున్న నేపథ్యంలో మార్చి 10న ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల తీవ్రంగా నష్టపోదామని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017-18లో ఏపీఎస్సీ జారీ చేసిన క్యాలెండర్ 2019 కార్యరూపం దాల్చకపోవడం, ఇతర కారణాలతో ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధత పరంగా అభ్యర్థులు అయోమయంలో ఉన్నారన్నట్లు సో వారు చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశాకే అత్యధికులు సన్నద్ధతకు శ్రీకారం చుట్టారు. కొత్తగా సన్నద్ధత మొదలుపెట్టిన వారు రోజుకు 12 గంటలు చదివిన సిలబస్పై పట్టు సాధించేందుకు కనీసం 4-5 నెలల సమయం పడుతుందని వారు చెప్తున్నారు. సో దీనివల్ల ఇతర పోటీ పరీక్షలకు చార్నాలుగా సన్నద్ధమవుతున్నటువంటి వారే ముందంజలో ఉంటారని వారు గుర్తు చేస్తున్నారు. సో పోలీస్ రెవెన్యూ ఉద్యోగులతో పాటు బోధనా రంగంలో ఉన్నవారు అనేక మంది గ్రూప్ వన్ రాసేందుకు దరఖాస్తు చేశారు. సో ఎన్నికల హడావిడి మొదలవుతున్నందున వీరికి సెలవులు దొరకడం కష్టమని పలువురు చెబుతున్నారు. ఇంకొందరు ప్రిలిమ్స్ నిర్వహణ తేదీపై స్పష్టత వస్తే సెలవులు పెట్టి నగరాల్లో శిక్షణ తీసుకోవాలని వేచి చూస్తున్నారు. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఇతర ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణకు గడువు త్వరలో ముగుస్తున్నందున వెంటనే వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారట మనకు వార్త ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నిర్ణయంపై ప్రభుత్వం తగు చర్య తీసుకుంటే చాలా మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.